రైతు పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం రైతు ధర్మ పోరాట దీక్షను నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని చేపట్టారు. రైతు పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కానీ ఇప్పటివరకు పాస్ పుస్తకాలు మంజూరు చేయలేదని సైదాదుపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రదీప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రదీప్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో పట్టాదార్ పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కానీ ఇప్పటివరకు మంజూరు చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పట్టాదార్ పాస్ పుస్తకాలు చేయాలని అలా లేని ఎడల ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ మండల అధ్యక్షుడు దోడల పెంచలయ్య మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగెత్తిపోయిన ప్రదీప్ రెడ్డికి న్యాయం చేయాలని అలా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి బీజేపీ పార్టీ నాయకులు అందరినీ పిలిపించి భారీ స్థాయిలో ధర్నాకు దిగుతామని దోడల పెంచలయ్య తెలియజేశారు. కానీ వాళ్ళు ఇస్తాం ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు నేను వ్యవసాయానికి కానీ ఇంటి ఖర్చులు కానీ ఎంతో అప్పులయ్యున్నాను. అవి వాళ్ళు ఇవ్వని కారణంగా ఇప్పుడు 3 వందలు అప్పులయ్యున్నాయి. వాళ్ళు వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పులు పూర్తిగా ఎక్కువగా ఉన్నాయి. ఆ పొలం నేను అప్పులు కట్టుకోవాలి. వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. దూడల పెంచలయ్య, నేను రాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుణ్ణి. సైదాదుపల్లికి చెందిన ఎలగంటి ప్రదీప్ రెడ్డి గారు అతని పొలానికి పాస బుక్కులు కావాలని గత 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి బీజేపీ తరపు నుంచి మా మద్దతు తెలుపుతున్నాము. ఇతను చాలా పేద రైతు. అతను ఈ పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తే అతని కుటుంబ అవసరాల కోసం, అతను సంబంధించిన అప్పులు తీర్చుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఈ పట్టాదారు పాస పుస్తకాలు ఇవ్వకపోతే అతను కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామనేసి ఈ విధంగా తెలియజేస్తున్నారు. అతనికి మా పార్టీ తరపు నుంచి పూర్తి మద్దతు సహకారాలు అందిస్తున్నాము. అదేవిధంగా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ స్పందించి అతనికి పట్టాదారు పాస పుస్తకాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాం.